చూడండి ఫ్రెండ్స్ మనకి డిఆర్డిఓకి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ వచ్చినా అదేవిధంగా ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే మనం కంపల్సరీగా వీడియో అనేది చేసుకుంటాము అందువల్లే మనం ఈ వీడియో అనేది చేసుకున్నాము ఇంకోటి ఏంటంటే మీకు దీనికి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు మీకు ఏంటంటే యాభై నాలుగు వేలు వరకు కూడా మీకు ఏంటంటే శాలరీ అనేది ఉంటుంది అయితే ఈ పోస్టుకు సంబంధించి ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మీరు తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళండి మీకు డిఆర్డిఓ నుంచి వచ్చిన నోటిఫికేషన్ తర్వాత మీకు రోడ్ ఆర్గనైజేషన్ నుంచి నాలుగు వందల యాభై తొమ్మిది ఖాళీల భర్తీ జరుగుతుంది ఓకే దీని లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి తర్వాత గ్రామ సచివాలయం సిబ్బందికి ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది దీని లింకును కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి తర్వాత తెలంగాణలో రెండు వేల వరకు కూడా ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది అనమాట అది ఎక్కడ జరుగుతుంది ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు దీని లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి అనమాట తర్వాత మాకు చాలా వరకు కూడా వాటర్ లీఫ్కి సంబంధించి ఏడు వందల వరకు కూడా మీకు జాబ్స్ అనేవి రావడం జరిగింది ఇవి కూడా మీరు సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీ అందరి గురించి కూడా ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది తయారు చేశాను మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ అయితే మనం ఇటువంటి అప్డేట్స్ అనేవి ముందు ముందు ఎన్నో తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనా అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మన డిఆర్డిఓ డిఆర్డిఓ అంటే తెలిసిందే మీ అందరికీ కూడా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ డిఫెన్స్ రీసెర్చ్కి సంబంధించిందే ఈ యొక్క డిఐపిఆర్కి సంబంధించి అంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది మనకి వచ్చిందనమాట అలాగైతే మీ గురించి ఇదంతా కూడా నేను తెలుగులో రాశాను ఇంకోటి ఏంటంటే మీరు చూడాలనుకుంటే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం దీన్ని పెద్ద చేసుకోవచ్చు చేసుకుని మామూలుగా చూసుకోవచ్చు ఓకే అలాగైతే చూడండి ఈ పోస్టులకి సంబంధించి మీలో ఎవరైనా సరే అప్లై చేసుకున్నాం వచ్చే నెల పదమూడవ లోపు అప్లై చేసుకోవాలి అంటే ఏంటంటే మనకి నోటిఫికేషన్ ఏమని ఇచ్చారంటే నోటిఫికేషన్ వచ్చినటువంటి ఇరవై ఒక్క రోజుల్లోపు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు అయితే మనకు వచ్చినటువంటి పోస్టులు మొత్తం కూడా పద్నాలుగుగా చెప్పడం జరుగుతుంది దీంట్లో జేఆర్ఎఫ్కి సంబంధించి పదమూడు ఉన్నాయి ఆర్ఏకి సంబంధించి ఒకటి ఉంది అరకతల విషయానికి వస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకి మొదటి డివిజన్తో సైకాలజీ లేదా అప్లైడ్ సైకాలజీ లేదా స్పెషలైజేషన్ ఇన్ ఆర్గనైజేషన్ బిహేవియర్ లేదా సోషల్ సైకాలజీ లేదా పర్సనాలిటీ అసిస్టెంట్ అని చెప్పి మనకి అంటున్నారన్నమాట ఏంటంటే దీంట్లో మీరు ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు నెట్ అర్హతలని కలిగి ఉండాలి అని చెప్పి మనకి అంటున్నారు దాని తర్వాత ఆర్య పోస్టులు ఉన్నాయి సైకాలజీలో మీరు పిహెచ్డీ అనేది చేసి ఉండాలి వయసు విషయానికి వస్తే మీకు పోస్టును బట్టి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీకి ఐదు సంవత్సరాలు ఓబీసీకి మూడు సంవత్సరాల వరకు కూడా మీకు ఏ సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట జీతం విషయానికి వస్తే మీకు ఇరవై వేలు నుంచి నలభై వేలు వరకు కూడా స్టైఫెండ్ అనేది ఇస్తారు ఓకే ఏంటంటే ఇది స్టైఫెండ్గా మనకు చెప్తున్నారు ఓకే ఈ స్టైఫెండ్ కూడా ఏంటంటే మనకి చాలా పోస్టుల్లో అంటే రైల్వేకి సంబంధించి కానివ్వండి లేకపోతే ఏదైనా బెల్లకి సంబంధించి కానివ్వండి దేనికి అయినా సరే ఇంత భారీ మొత్తంలో స్టైపెండ్ ఏమి రాదు మరి డిఆర్డిఓ అంటే మరి ఎందుకు ఇంత ఫేమస్ లేకపోతే ఎందుకు ఇంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఈ డిఆర్డివో అప్డేట్స్ ఫాలో అవుతున్నారంటే దానికి కారణం ఏంటంటే డిఆర్డిఓ సంబంధించి చాలా మంచి మంచి శాలరీస్ ఉంటాయి మీరు ఏంటంటే చాలా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళగలుగుతారు ఈ జూనియర్ రీసెర్చ్ రీసెర్చ్లో ఈ పోస్టుల ద్వారా ఇంకోటి ఏంటంటే ఈ పోస్టులకి సంబంధించి కొంచెం సమాజంలో గౌరవం అంటే ఏంటంటే కొంచెం గొప్పగా ఫీల్ అవుతారన్నమాట ఈ పోస్టులకు సంబంధించి ఏంటంటే ఈ గొప్ప పోస్టులు కాబట్టే జనాలు కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగా దీనికి ఫ్లోటింగ్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా అయితే ఎంపిక విధానం విషయానికి వస్తే మనకి నోటిఫికేషన్ ఎంపిక విధానం ఇలాగని చెప్పి ఏమీ అనలేదు కాకపోతే గతంలో ఇటువంటి నోటిఫికేషన్స్ ఏ వచ్చాయి వీటికి ఏంటంటే ఎగ్జామ్ లేకుండా మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లో అయితే మనం చూసుకోవచ్చు ఓకేనా దాని తర్వాత చిరునామా విషయానికి వస్తే డైరెక్టర్ డిఆర్పి లక్నో రోడ్ తిమ్మాపూర్ ఢిల్లీ డబుల్ వన్ డబల్ జీరో ఫైవ్ ఫోర్కి మీరు పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పి అంటున్నారు అనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఏంటంటే డిఆర్టీకి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మీ నోటిఫికేషన్ అంతా ఈ రకంగా చూసుకోవచ్చు నేను చెప్పిన దాంట్లో ఇంకైనా మీకైనా డౌట్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్ చూసుకోవచ్చు ఇక్కడ మీ నేమ్ రాయండి ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ అదేవిధంగా ఇక్కడ మీ యొక్క ఫోటోని పెట్టండి పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా పూర్తి చేసి నేను చెప్పినటువంటి అడ్రస్కి మీరు ఇరవై ఒక్క రోజులలోపు పంపించాల్సి ఉంటుందన్నమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇదేంటంటే ఎవరైతే ఈ అవకాశాల గురించి చూస్తున్నారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు మరో విషయం ఏంటంటే మనం డిఆర్డికి సంబంధించి ఇంకో నోటిఫికేషన్ కూడా వచ్చింది మరి దాని గురించి కూడా వీడియో చేసుకుందాము ఆ వీడియో మనం చేసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేయాలి మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక మనకేంటంటే పోయినసారి ఇటువంటి డిఆర్డికి సంబంధించి పెట్టినప్పుడైతే ఫార్టీ థౌజండ్ అట్లా వ్యూస్ అనేవి వచ్చాయి మరి దీనికి కూడా ఏదైనా మంచిగా వ్యూస్ వస్తాయి అని చెప్పి నేను ఆశిస్తున్నాను కాకపోతే ఏంటంటే మనం ఎన్ని వ్యూస్ వచ్చినా సరే చేసుకుంటాం అదే రెండు వేల వ్యూస్ వచ్చినా మనం వీడియో చేసుకుంటాం మూడు వేల వ్యూస్ వచ్చినా మనం వీడియో చేసుకుంటాం తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ అంటే మీ అందరికీ తెలిసిందే మనం ఎప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాము ఎప్పుడైనా సరే మనం పెట్టేటటువంటి వీడియో వల్ల కేవలం ఒక వెయ్యి మందికి ఉపయోగకరంగా ఉన్నా సరే చాలు మనం వీడియో అనేది చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీడియోని కూడా ఎంకరేజ్ చేయండి చాలా రోజులు బట్టి ఎంకరేజ్ చేస్తున్నారు వీడియోస్ని అట్లానే ఇది కూడా ఎంకరేజ్ చేయండి మరో విషయం ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నాలుగు వేల ఐదు వందల మంది దాటేశారు టెలిగ్రామ్ గ్రూప్లో నేను వీడియో చేస్తుంటేనే ఆల్రెడీ ఎవరో జాయిన్ అయ్యారని ఓకే ఇట్లా అనమాట మీరు కూడా కావాలంటే జాయిన్ అవ్వండి మరో విషయం ఏంటంటే తప్పనిసరిగా మీరు ఏంటంటే తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి ఈ పోస్టులకు సంబంధించి ఉన్నటువంటి అన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ ఎస్ట్